రాష్ట్రంలో విద్యా సంస్థలపై సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త మండిపోతున్న విపరీతమైన ఎండల దృశ్య విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పదిహేడు వరకు అంటే ప పంతొమ్మిది వరకు పంతొమ్మిది వరకు మాత్రమే హాఫ్ డే స్కూల్స్ అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వాటిని అయితే పెంచేసింది మరొక వారం రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించింది ఇరవై నాలుగు వరకు కూడా జూన్ ఇరవై నాలుగు వరకు కూడా హాఫ్ డే స్కూల్స్ మాత్రమే రాష్ట్రం అంతా వేసవి తాపం దృష్టితో ఉంచుకొని విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరో వారం రోజుల పాటు ఒంటిపోటబడులు కొనసాగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ అయితే ప్రకటన చేశారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా ఒంటి పూటబడులు నిర్వహించాలని ఆదేశించారు ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పదకొండున్నర వరకు మాత్రమే పాఠశాలలు నడుస్తాయని చెప్పారు ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వరకు జావా మధ్యాహ్నం భోజన సమయం మధ్యాహ్నం పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర విపరీతమైన ఎండల కారణంగా మరొక వారం రోజుల పాటు బడులకైతే సెలవు ఇస్తూ ఓన్లీ ఆఫ్ డేస్ స్కూల్స్ మాత్రమే పెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అఫీషియల్ న్యూస్ అనమాట ఇది సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి